వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా దాడి జరుగుతుంది. పల్నాడు లాంటి ప్రాంతాలు కీరి వెళ్ళి గవర్నర్ ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఎలా చూడాలి? మేము సమయం పాటిస్తున్నాం, మా లీడర్ కానీ మా పార్టీ కానీ ఈ వైరస్ ఒక పిలిపిస్తే అది ఏమీ జరగవు, అన్నీ ఆగిపోతాయి, ఒక నిమిషంలో ఆగిపోతాయి. కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది, మళ్ళీ అంటే ఇలాంటి హింసల్ని మనం ప్రేరేపించడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు. చట్టాలు చేతిలో తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే దూరదృష్టితోనే ఉపేక్షిస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎందమ్మంటే అందమ్మా. మీరు చెప్పినట్టు అధికారం ఉంది పేపర్ అని మేము కానీ తయారైతే అయిపోయా. కానీ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని నడపాల్సింది మేము, ముందు నడపాల్సింది మేము, అభివృద్ధి చేయవలసింది మళ్ళీ మేము. కాబట్టి అలాంటి కొంత కొద్దిగా సమయం పాటిస్తే, ఒక 4-5 రోజులు సమయం పాటిస్తే అన్నీ సర్దిపోతాయి. అప్పుడు తోక ముడిచి మళ్ళీ పిల్లలకి మళ్ళీ వాళ్ళే పారిపోతారు. తప్పేముంది, తప్పే ఉంది, అవేర్నెస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మభూమి కమిటీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దొప్పుడు జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ మా ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకొచ్చి అంత వేశారు. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాలు ఎక్కడ తలాలు లేదే, సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వాడికి ప్రభుత్వం ఆడికి కళ్ళ ముందే ఉంది. అదే కదా కోరుకుంటారు ఏమైనా సరే. దాంతోపాటు ఇవాళ జగన్మూర్తి మెయిన్ నినాదం ఏంటి? సామాజిక న్యాయం. ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఉన్నాయి. అందరికీ సమాజంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఏదైతే ఉందో ఆ సమన్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరికి ఎవరైతే ఎక్కువగా ఉన్నారో సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఈసారి జరిగినట్టు రాజ్యాధికారం చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ సంబంధిత కూడా ఆ వర్గాలకి న్యాయం చేయగలం, న్యాయం చేస్తారు, చేయగలరు అనేది విశ్వసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అధికారం వాళ్ళ చేతికి ఇస్తేనే వాళ్ళు ఆ వర్గాలకు న్యాయం చేస్తారు, వాళ్ళతో చేయించాలనేది ఆయన గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇంత పెద్ద ఎత్తున జరిగింది. తెలుగుదేశం పార్టీ అదే చూడమండి, టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థుల తీయండి, తీసుకు ఏ వర్గాలకు ఎన్ని ఇచ్చారనేది తీసుకోండి. మాదేవైతే ఎస్సీబీసీ మైనార్టీ కలుపుకొని దగ్గర సుమారు 72% పైన ఇచ్చాం మేము. ఎప్పుడేం జరిగింది అలా ఏం చేస్తున్నాను? నేను 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను, 7 చూపించాను, 6 చూపించాను. నేను మంత్రిగా చేశాను, అపోజిషన్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నాను. కానీ ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు చూడలేదు రాష్ట్రంలో. ఇప్పుడు కూడా సామాజిక సమీకరణ అంటే ఒక ఏదో ఎన్నికల కోసం మాట కోసం మాటల కోసం ఉపయోగించుకున్నారు తప్ప, లబ్ధి కోసం చూశారు తప్ప, వాళ్ళకి ప్రయోజనం ఇచ్చినట్టు ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు చూస్తే చెప్పనండి, ఏ వ్యక్తినైనా నా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పనండి చూసామని. వాళ్ళు మేము చూసాం కాబట్టి ఆ వర్గాలు వచ్చి ఆటోమేటిక్గా ఎందమ్మంటే అందమ్మా చేసాం కాబట్టి అంత ధైర్యంగా అందుగా అదే ధైర్యంగా ప్రజలు వచ్చి ముందు వచ్చారు, ఉవ్వుతులు వచ్చారు. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా కూటమి వస్తుందని చెప్పేసి బయట కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది, ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారని చెప్పేసి. ఎవరు అన్నారు? చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోతుందని చెప్తాడు. చంద్రబాబు నాయుడు అన్నానికి ఆయన బేస్ ఏంటి? ఆయనకి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఒక పాజిటివ్ నాకు ఓటేయండి ఈ కారణం వల్ల అడిగాడా చెప్పండి.
జరిగిన 25 రోజుల ఆయన తాలూకా ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి ఒకటేయండి అని అడిగాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మత్తు చూసో, సత్యబాబు మత్స్యం మత్తు చూసో, నాగార్జున మత్తు చూసో, లేకపోతే నాన్నగారు మత్తు చూసో, మా రమణ గారు మత్తు చూసి ఏమన్నాడు తప్ప అతను మత్తు చూసి ఏమన్నాడు? పోతే చెప్పిన మా మత్స్యం ఉండేవి ఉండేటి కదా, అదేదో ఆయనే పేరు తీసుకొచ్చి రంగురాజు రంగపురి అది మత్స్యం కలగా చెప్పండి. ఏం మాట్లాడతాడు ఒక్క ఆయన స్పీచెస్తో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇది ఇది కరెక్ట్ కదా సార్ అని చెప్పు, నీకు జ్ఞాపకం ఉంటే తెలియని చెప్పు, నేను ఒప్పుకుంటాను. సూపర్ సిక్స్ అంటూ ఎప్పుడు రేపు పాత హిస్టరీ. ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మొన్న ముఖ్యమంత్రి చేసి మా రుణమాఫీ చేస్తానని మహిళలు మోసం చేశాడు, రుణమాఫీ చేస్తానని రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2,000 రూపాయలు బుద్ధిస్తానని యువకులు మోసం, ఎవరు నమ్ముతాడు? కెడిబుల్టి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏంటి కెడిబుల్టి? మాట చెప్పి చెప్తే చెప్పిందే చేస్తాడు, చేసింది చెప్తాడు, అది కదా నమ్మకం కావాలి. మనం మీ ఇంట్లోనూ కానీ మీ మీ సంస్థలో కానీ నమ్మకస్తుంది ఎందుకు పెట్టుకుంటాం మనం? అనవు అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటాం? నమ్మకం వ్యక్తి కాబట్టి, చెప్పింది చేస్తాడు కాబట్టి, చేసింది చెప్తాడు కాబట్టి. ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి మెరుగై అయ్యామని సామాన్యులు కోరుకు అనుకుంటున్నారు కాబట్టి. ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాడు తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దశ నుంచే సమకూరుస్తున్నాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కదా, ఇవన్నీ అభాస్వాలు కాదు వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన దాంట్లో ఏమో ఒకటి చెప్పాలండి, చంద్రబాబు నేను నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ప్రభుత్వం గురించి చెప్పండి. చంద్రబాబు ఆయన చేసిన పద్ధతి ఎంతసేపు చెప్తే నేను హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీ ఎవరికంటే మద్రీదా 10 సంవత్సరాల మంత్రిని కదా, అక్కడ జాయింట్ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు గవర్నర్కి ఒక లెటర్ రాశారు, ఏమని ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేసే పేరు కొట్టి 5 రోజుల పాటు దాన్ని నిలిపేయబోతున్నారు, డాక్యుమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసి.